సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో పలమనేరు చేరుకోనున్నారు. పలమనేరు బస్టాండ్ సెంటర్ లో సీఎం జగన్ ప్రచార భేరీ నిర్వహిస్తారు. సీఎం రాక కోసం పలమనేరు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ ప్రచార భేరీ సందర్భంగా పలమనేరు జనసంద్రమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయమూర్తి మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. విజయమూర్తి, కవిత, పలమనేరు నియోజకవర్గానికి మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జనసముద్రంగా మారినటువంటి పలమనేరు క్లాక్ టవర్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున అంతా కూడా జనం అంతా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జగన్ నామస్మరణతో పలమనేరు మార్మోగుతోంది. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పలమనేరుకు రాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను తిలకించేందుకు పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఈరోజు పలమనేరులో కూడా ప్రతిరోజు 45 ఉష్ణోగ్రత ఉండేది, జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లే వర్షం పడుతుంది. ఇది ప్రతి ఒక్కరు పలమనేరులో ప్రతి వృద్ధావంతులు కూడా చెప్పేది, జగన్ అన్న వస్తే వాన పడుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు 10 రోజుల పడిస్తే సొంత వీధిలో బజార్లో పెట్టుకుంటే 10,000 వద్ద లేదు. ఈ రోజు కాబట్టి అమర్నాథ్ రెడ్డి కోసం సేలం చేస్తున్నాము. ఇదే వెంకటే గౌడ్ గారిని 50,000 మెజార్టీతో కలిసి పెట్టుకుంటాము. ఈ రోజు వచ్చేసాడు కరోనా టైంలో ఈ పెద్ద పట్టి చేయడిపోయినాడు, దిక్కు లేదు. ఇదే వెంకటే గౌడ్ ప్రతి జనములో ప్రతి గుడ్డల్లోనూ ఉంటాడు, ప్రతిరోజు జనాల్లో ఉంటాడు. ఈ రోజు అత్యంత మెజార్టీతో వెంకటే గౌడ్ గారిని కల్పించుకొని ఇదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామని ఈ పలమనేరు గడ్డ వెంకటే గౌడ్ హట్ట. నేను పలమనేరు నుంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 175 వైఎస్ఆర్సీపీ ప్రాక్టీస్ కొడతా ఉంది. అందులో మూడు పార్టీలు కలిసాయి. ఒకటి నీత్ కమాండ్ కుత్తే, మూడు నీత్ కమాండ్ కుత్తే పార్టీలు మూడు వచ్చినాయి. ఈ కుత్తే పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేపించారు 175 కూడా ఈ నీతి కమాండ్ కుత్తలు వచ్చినా కూడా ఎవరు కానీ ఈరోజు పలమనేరు నియోజకవర్గానికి జాతర జగనన్న జాతర వచ్చింది. ఈరోజు ముందుగానే జాతర వచ్చింది, జగనన్న జాతర. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో వెంకటే గౌడ్ గారు 50,000 మెజారిటీతో అఖండ మెజారిటీతో గెలుస్తాడు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం మాదే, హిందూపురం నియోజకవర్గం మాదే, నియోజకవర్గం మాదే, పిఠాపురం మాదే. జై జగన్, జై జగన్! మన వెంకటే గౌడ్ నాయకత్వం మరచిల్లాలి. మన జగన్ మంచి పనులు చేసినాడు, మన జగన్ రావాలి. ఇంకొకసారి కూడా కుప్పం మద్దము మనదే. 30, 75, 175 మెజార్టీతో కలిసి జగన్ అన్న. జై జగన్, జై జగన్, జై జగన్! సార్, నాకు 5 ఏళ్ళు అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. వైసీపీలో టీడీపీలోకి వెళ్ళిపోయాడు. నా భీమ్ కార్డు 5 ఏళ్ళు, నా భీమే లేదు. ఇప్పుడు తగునా కొడుకో మా ఊర్లోకి వచ్చేలేదు. దయంపడి నాకే ఇప్పుడు వచ్చేలా. ఏమి వెంకటే గౌడ్ మా సీఎం వెంకటే గౌడ్ పలమనేరు నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీతో వెంకటే గౌడ్ను భారీ మెజారిటీ గెలిపిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పలమనేరు క్లాక్ టవర్ సర్కిల్కి చేరుకోబోతూ ఉన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.